AP SSC 10th class exam Telugu paper important questions for June 2021. Hello friends, welcome to my channel. I am Ssc 10th. ఈ రోజు అత్యంత ఇంపార్టెంట్ వీడియో, అది కూడా తెలుగు పేపర్ గురించి, అంటే 10th క్లాస్ ఏపీఎస్ఎస్సిలో తెలుగు పేపర్ గురించి ఈరోజు మీ అందరితోనూ ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేమి వస్తాయి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో, అది కూడా జూన్ 2021లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది, సో దాని గురించి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని పూర్తిగా కంప్లీట్గా చూడగలిగితే, చూస్తే మీకు అసలు ఏమిటి, అసలు తెలుగు పేపర్లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ జూన్ 2021లో ఈజీగా తెలుసుకునే అవకాశం. ముఖ్యంగా ఏంటంటే ఫ్రెండ్స్, తెలుగు పేపర్ గురించి చెప్పాలి అంటే చాలా చాలా ఈజీ పేపర్ అని చెప్పాలి. చాలా ఈజీగా మంచి మార్కులు సాధించే అవకాశం చాలా ఉంది. ఈజీగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. 90% ఆఫ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకునేటటువంటి పేపర్ తెలుగు పేపర్. సో 90% ఆఫ్ మార్క్స్ ఈజీగా తెలుగు పేపర్లో ఈజీగా తెచ్చుకోవచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. ఒకటి ఏంటంటే, పిల్లలు ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అర్థం చేసుకోవాలి తెలుగు పేపర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, పద్యాలు ఏంటి, ఏమిటి అసలు మొత్తం కాన్సెప్ట్ ఏంటి అనేది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని, ముఖ్యంగా ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత, తెలుగు పేపర్ ఏదైతే పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇస్తారో అది చూసిన తర్వాత టెన్షన్ పడకుండా ఫస్ట్ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రశ్న పత్రాన్ని పూర్తిగా చదవండి. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అది, 10 నుంచి 15 నిమిషాల వరకు ప్రశ్న పత్రాన్ని, క్వశ్చన్ పేపర్ని పూర్తిగా కంప్లీట్గా చదివి అర్థం చేసుకుని, ఏది మనకైతే ఈజీగా ఉంటుంది, ఏ క్వశ్చన్ అయితే మనం బాగా రాయగలుగుతామో ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయగలగాలి. దాన్ని ఎప్పుడైతే మనం బాగా అటెంప్ట్ చేయగలుగుతాం, ఖచ్చితంగా మనకి ఈజీగా మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ముఖ్యంగా ఏంటంటే, తెలుగు పేపర్లో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. తెలుగు పేపర్లో తెలుగులో మనం రాస్తాం కాబట్టి ప్రతి క్వశ్చన్ని, ప్రతి ఆన్సర్ని, ప్రతి పద్యాన్ని ఏదైతే ఉంటుందో ప్రతిదీ కూడా మనం ఒక నోట్బుక్లోనో ఒక రబ్బుక్లోనో తీసుకుని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా ఈజీగా ఉంటుంది. స్టోరీని కూడా ఈజీగా అర్థం చేసుకోవాలి. అండ్ మెయిన్ ఏంటంటే, ఈ తెలుగు పేపర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకోవాలి జూన్ 2021 కంటే, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బిలో, అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కింద, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బిలోలో మీకు ఈ తెలుగు పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయనేది చెప్పడం జరిగింది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కింద మీరు చెక్ చేస్తే ఈ తెలుగు పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, 10th క్లాస్ ఏపీఎస్ఎస్సి విషయంలో ప్రతి ఒక్క విద్యార్థి జాగ్రత్తగా 10 నుంచి 15 నిమిషాల వరకు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ని చదవండి. అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా తెలుసుకోవాలంటే చెప్పారు కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మీకు ఈజీగా ఈ తెలుగు పేపర్ యొక్క క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయో జూన్ 2021కి తెలుసుకునే అవకాశం ఉండొచ్చు. సో ఫైనల్గా నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను పెట్టేటటువంటి నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.